మీనరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాల్లో మూడంతులు విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు ఏమీ రాదు ఏమీ లేవు అనుకున్న చోట కూడా అంతో ఇంతో లాభాలు డబ్బులు రావటం అనేది జరుగుతుంది వైద్య విద్యలో కానివ్వండి సాంకేతిక విద్యలో కానివ్వండి ఇతరత్ర విద్యల్లో కానివ్వండి పోటీ పరీక్షల్లో కానివ్వండి విజయం సాధించిన తాలూకు విషయాలు మానసికమైన సంతోషానికి కారణమవుతాయి ఉద్యోగ పైతరాలు చేస్తున్నటువంటి నిరుద్యోగులైన విద్యావంతులకి మంచి ఉద్యోగం లభిస్తుంది అదే కోణంలో విద్యార్థిని విద్యార్థులకి మేలు చేసినటువంటి మేధో దక్షిణామూర్తి రూపు గురించి చెప్పాను ఆ మేధో దక్షిణామూర్తి రూపు ఎవరైనా సరే బాలబాలికలు విద్యార్థిని విద్యార్థులు ధరించవచ్చు దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి భయపడతారు చర్చించడానికి భయపడతారు బాధ్యతలు ఇంటో వాళ్ళకే వదిలేస్తారు కార్యక్రమాలు జరగడానికి అవసరమైన డబ్బులు మాత్రం ఇవ్వగలుగుతారని మాత్రం వాళ్ళకి హామీ ఇస్తారు పెద్దలు పడుతున్న కష్టం గురించి పిల్లలు మీకు ఎంతగానో అండగా ఉంటారు ధైర్యంగా కార్యక్రమాలు చేయగలుగుతారు వాళ్ళందరితోటి విదేశాల్లో ఉన్నటువంటి రక్త సంబంధికులు ఆత్మీయులు క్షేమంగా ఉంటారు గొప్పగా రాణిస్తారు ఇది మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు రాజకీయ సంబంధమైన విషయాలు లాభిస్తాయి లేని వాళ్ళతోటి పెద్దలతోటి హితంగా ఉండండి అందరూ కూడాను మీ మేలు కోరేవాళ్ళే ఎవరు కూడా మీ మేలు కోరని వాళ్ళు మీరు చెడిపోవాలని చెప్పని కోరుకునేవాళ్ళు మీ సన్నిహితులు ఎవరూ లేరు ఆ రకమైన అనుమానాలు పక్కన పెట్టండి అదే కోణంలో విద్యా సంబంధ విషయాలు మీ ఆంధ్రలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు కార్పొరేట్ హాస్పిటల్స్ వీటి వీటి మీద వ్యతిరేకమైనటువంటి ప్రచారం వచ్చే పరిస్థితి గోచరిస్తోంది అయినప్పటికీ కూడాను ఎవరు ఎన్ని విధాలుగా వాక్కున్నా మీ కాలేజీ తప్ప వేరే వాళ్ళకి ప్రత్యామ్మన ఏం లేదు మీ స్కూల్ తప్ప వేరే వాళ్ళకి ప్రత్యామ్మనాయం లేదు మీ హాస్పిటల్ తప్ప వేరే వాళ్ళకి ప్రత్యామ్నాయం లేదు తిట్టుకున్నా ఏం చేసుకున్నా కానీ వాళ్ళు మీ దగ్గరికి రావాల్సిందే అనుకున్న ఫీజు కట్టాల్సిందే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాల్సిందే ఎవరు ఏమీ కూడాను అడ్డు పెట్టలేనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కోటని మీ చుట్టూ నిర్మించుకోగలుగుతారు ఈ విమర్శలు అనేటువంటి ఈ చిల్లర తుంపర్లు మిమ్మల్ని ఏమీ చేయలేవు ఈ రాశిలో జన్మించినవారు ప్రతిరోజు ప్రతినిచ్చ కూడాను సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్ష చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల నవగ్రహ దోషాలు సర్పదోషాలు అంతరించిపోతాయి ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది అదృష్ట దగ్గర రెండు ఏదైనా పని మీద బయటికి ఏదైనా బరి మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి మంచి ఫలితాలు స్వప్రాప్తిస్తాయి ఏ పూజ ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి